చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ వన్ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి రాశివారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ముందస్తు ప్రణాళిక ఉంటే శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు దూరం కాకుండా జాగ్రత్త ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త శ్రమ అధికమవుతుంది ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి తోటి వారి సలహాలు అవసరం కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి ఆర్థిక సమస్య ఎదురవుతుంది సమిష్టి కృషితో ఇబ్బందులు తొలుగుతాయి సహనం రక్షిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవటం మంచిది మీకు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలతో అంతా సంతోషమే చేపట్టిన పనులు కార్యజయం సిద్ధిస్తుంది ఆలయాలు దర్శించాలని ఆలోచిస్తారు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి ఉద్యోగపరంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారంలో మిశ్రమ స్థితి ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ఉంటుంది కుటుంబ ఖర్చులు ఎదుర్కొంటారు ధన వ్యయం చేస్తారు వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించుకుంటూ అడుగులు వేయాల్సి ఉంటుంది ఇతరులకు మీరు చేసే ఆర్థిక సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది ఇలాంటి పనుల వల్ల కుటుంబంలో చికాలు తప్ప ఇలాంటి పనుల వలన కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులు ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నిరంతరం ఆర్థిక వృద్ధి కోసం గాయత్రి మంత్రం పఠించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో సుఖినోభవంతు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి